ఏం మంది ఇచ్చారో నాకు తెలియదు. అంటే బుజ్జిగారు కనెక్ట్ చేశాను, బుజ్జిగారు మాట్లాడారు. మళ్ళీ పదిన్నరకి బుజ్జిగారిని అడిగాను, ఏమిటి క్యామవేలతో క్యూర్ అయిపోయిందంటే, లేదువా మధ్యలో ప్లాటినం టెన్నం ఇచ్చాను అన్నారు. అంటే క్యామవేల టెన్నం ప్లాటినం టెన్నంతో క్యూర్ అయిపోయింది. మళ్ళీ తర్వాత అమ్మాయి ఇంతవరకు ఫోన్ చేయలేదు, అంటే విఎస్లో ఉంది సెటిల్ అయిపోయింది, అంటే క్యూర్ అయిపోయింది అనమాట. అంటే ఇటువంటి కేసు పేరెంట్స్ ఎంతో బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి లైఫ్ ఏమవుద్దని. అటువంటి కేసు బుజ్జిగారు చాలా ఈజీగా ట్యాకిల్ చేశారు. అప్పుడు ఏమంటే అమ్మాయి మెంటల్గా ఇల్నెస్ నుండి ఫ్రీగా నివారణ అయిపోయింది, ఇప్పుడు బాగుంది. తర్వాత మందులు కూడా వాళ్ళే, ప్లాటినం టెన్నంతో కమ్యూనికేషన్ లేదు. రెండో కేసు విశాఖపట్నం, ఈ అమ్మాయికి 12 సంవత్సరాలు, వీళ్ళ పేరెంట్స్ మదరు ఈ అమ్మాయి మందులు వాడుతున్నారు, జనరల్ కంప్లైంట్స్ తగ్గిపోయాయి. ఒకసారి సడన్గా ఈ అమ్మాయి అన్నం తినడం మానేసింది. బుజ్జిగారు చాలా మందులు ఇచ్చారు, అపటైజరు తర్వాత విటాకార్డ్ ఏ ఇవన్నీ ఇచ్చారు, ఏమి ఇచ్చినా లొంగలే, తినటం లేదు. బుజ్జిగారు కూడా బాధపడ్డారు, చిన్నపిల్ల ఏంటి పూర్తిగా అన్నం మానేసింది, ఏమైంది అనిపించి పేరెంట్స్ని అడిగారు, ఏమ్మా ఏమైంది ఇంట్లో జరిగిందా, మీరేమైనా అన్నారా, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో ఏమైనా మీరు అరెస్ట్ అయ్యారా. ఏమి లేదండి, వాళ్ళు మంచివారు నాకు తెలుసు, ఏమి లేదండి, అమ్మాయి చదువుకుంటుంది, చదువుకున్నా చదువుకపోయినా మేమేం ప్రెజరేము, బాగా చూసుకుంటాం, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే, అమ్మాయికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు పేరెంట్స్ మటుకు. ఎందుకు తినటం లేదు అర్థం అవ్వట్లేదు, బుజ్జిగారికి అర్థం అవ్వలేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, చాలా ట్రై చేస్తున్నారు. 1.5 మంత్స్ అయిందండి, ఓన్లీ మంచినీళ్ళు, 1-2 బిస్కెట్లు. ఒకసారి హోమే క్లాస్ అవుతుండగా ఇది ఈ టాపిక్ వచ్చిందనమాట. చూసి ఆలోచించి ఆరంమెట్ 200 వేశారు. ఏంటో పొత్తుకు లేదు, ఆ అమ్మాయి ఉన్న కంప్లైంట్స్కున్నా ఆరంమెట్కి అసలు రిలేషనే లేదు. 200 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 1 వీక్లో 1-2 ముద్దలు తినడం మొదలుపెట్టింది. పేరెంట్స్ వచ్చారు, కొంచెం బాగుందండి పర్వాలేదండి, ఆరంమెట్ మీద ఉంచారు, ప్లాసిబో ఇచ్చారు, పంపించారు. 15 డేస్ తర్వాత ఎపిడేట్ తర్వాత అమ్మాయిలో ప్రవర్తన కొంచెం సాఫ్ట్గా తయారైంది. మళ్ళీ పేరెంట్స్ తీసుకొచ్చారు, కూర్చున్నారు, ఎలా ఉందామంటే బాగుంది. ఈ అమ్మాయిని బయట కూర్చోబెట్టమన్నారు బుజ్జిగారు, వనరులో కూర్చోబెట్టండి అని చెప్పారు. ఈ అమ్మాయికి సడన్గా సుసైడల్ టెండెన్సీ డెవలప్ అయిందంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటండి మేమే అంటం లేదు పాపని, బాగా చదువుకుంటుంది, మీ ప్రెజరేము ఏ కావాలంటే ఇస్తుంటాం చేస్తుంటాం, అటువంటి కంప్లైంట్సే ఏం లేవు కనిపించట్లేదు, ఇది ఎలా ఇది టెండెన్సీ ఉంది, దాన్ని బట్టి మందు ఇస్తేనే ఈ అమ్మాయి అన్నం తినడం స్టార్ట్ చేసింది. ఇది ఎలా అంటే ఏం కంగారం లేదు, పర్వాలేదు, స్కూల్లో పిల్లలు ఇలా మానిస్తే చచ్చిపోవచ్చు అని ఏవో చిన్నపిల్లలు అనుకుంటుంటారు, అదేదో విన్నుంటుంది, అది స్ట్రాంగ్గా పడిపోయింది. అంతే తప్ప అమ్మాయికి న్యాచురల్గా వచ్చిన టెండెన్సీ కాదు ఇది, మరేం వరి అవ్వకండి పాప బాగుంటుందండి. అప్పటి నుంచి ఎప్పుడేట్ బాగుంది, ప్రవర్తన బాగుంది. బుజ్జిగారు క్లాసులు చెప్పే టైంకి బీటెక్ చదువుతుంది అమ్మాయి, అది చాలా వండర్ఫుల్ కేసు. అది అదే ఆరంభటికి రిలేషన్ లేదు, మరి ఆయన స్కాన్ చేసి ఇచ్చారా అన్నట్టుగా అయ్యిందనమాట ఆ రోజు. తర్వాత ఇంకో కేసు ఆంధ్ర యూనివర్సిటీలో ఈకే గారి కేసు ఇది. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు అబ్బాయికి ఇవన్నీ బుజ్జిగారు చెప్పినవే, ఫీవరు, కొంతమందికి ఏంటంటే ఫీవరు టైఫాయిడ్ ఫీవరు 5 రోజుల్లో తగ్గొచ్చు, 11 రోజుల్లో తగ్గొచ్చు, లేదంటే 21 డేస్. మాస్ గారు వెళ్తున్నారు వస్తున్నారు ఇస్తున్నారు, ఏవో కొన్ని మందులు ఇచ్చారు చేశారు. వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా FP6X KM6X వాడుతుండండి అని వాళ్ళకి ఆ ప్రొఫెసర్ గారు చెప్పేశారు. 18 డేస్ అయిన తర్వాత ఈ ప్రొఫెసర్ గారికి మాస్ గారి మీద నమ్మకం తగ్గింది. ఏంటి ఇలా ఇస్తున్నారు చేస్తున్నారు, మాస్ గారు అంటే గురి ఎక్కువే, కానీ ట్రీట్మెంట్ విషయంలో కొంచెం ఫాదర్ డీల్ అయ్యారు, ఇది తగ్గట్లేదు, ఏమైనా ఇంకో కొత్త డాక్టర్ మనం అరేంజ్ చేస్తే బాగుంటుంది అన్న భావన ఉంది. కానీ మాస్ గారితో డైరెక్ట్గా అని చెప్పలే, ఈకే గారితో మాస్ గారు అర్థం చేసుకున్నారు. 19th డేని బ్యాప్టిషియం 1 వేశారు, ముందు 3 డేస్ వెనక్కి వేశారు, అది రికరెంట్ ఫీవర్గా వస్తుంది, తగ్గుతూ వస్తుంది, పూర్తిగా రికవర్ అవ్వట్లే, డేల్ అవుతున్నాడు మనిషి. బ్యాప్టిషియం 1 వేశారు. వేసిన తర్వాత కూడా ఈ ప్రొఫెసర్ గారు ఓవర్గానే క్రేవింగ్ అనమాట, మాస్ గారిని పీస్ ఆఫ్ మైండ్తో ఉంచట్లేదు. చూసి ఆలోచించి లేదు నేను వేరే డాక్టర్ని తీసుకొస్తానని ఇంటికి వచ్చి గోవర్ధన్ గారికి కవర్ చేశారు. గోవర్ధన్ ఇవాళ సాయంత్రం ఇంటికి రా అని వచ్చారు, వచ్చినప్పుడు మెడికల్ కిట్ పట్టుకుని రా అన్నారు.
మెడికల్ కిట్ పట్టుకొని గోవర్ధన్ గారి ఇంటికి వచ్చారు. ఏంటంటే మనం ఇప్పుడు కేసు చూడాలి అన్నారు. అలాగని మాస్టర్ బయలుదేరారు. అయితే ఆ గేట్ వరకు నువ్వు కిట్ పట్టుకో, ఆ గేట్ లోపల నుంచి నేను పట్టుకుంటాను, నీ వెనక నేను నడుస్తాను, నువ్వు ముందు నడన్నారు. ఇదేంటండి మాస్టర్ ఎలాగండి, నేను అలా చేయలేను అన్నా. నేను చెప్పినట్టు చేయవయ్యా, కుర్రోడికి ఫేవర్ తగ్గాలి, నువ్వు ముందు నడుస్తేటి వెనక నడుస్తేంటి. వాళ్ళు కంగారు పడిపోతున్నారు, ఇంకో డాక్టర్ కావాలన్న క్రేమింగ్ వాళ్ళకు ఉంది. అంచేత నువ్వు ముందు నడు, నీ వెనక నేను కిట్ పట్టుకొని నడుస్తాను. మరి మాస్టర్ చెప్పారు కదా, వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఇగో కేసు ఇలాగ మందులు ఇచ్చాను, ఇలాగ వచ్చాను. ముందు చెప్పారు FP6X, KM6X అని సింపుల్గా చెప్పగా వీటిని లాగదీసి చెప్పన్నారు. అంటే ఫెర్రం ఫాస్ఫారికం, అలాగే కాలియం ఉరేటకం, ఇలా చెప్పబోయే చెప్తే వాళ్ళు కొంచెం డౌట్ క్లియర్ అవుతుంది. 6X చెప్పబోయినా పర్లేదు అన్నారు మాస్టర్ గారు. ఆ వెనకని 6X చెప్పబోయినా పర్లేదు, ఇంచడే 18 రోజుల నుంచి 6X అని వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇదే మందులు అనుకుంటున్నారు వాళ్ళు. ఫెర్రం ఫాస్ఫారికం చెప్పు, కాలియం ఉరేటకం చెప్పు, నీకేం అక్కర్లేదు. అలాగే ఈ కేసుకి ఫెర్రం ఫాస్ఫారికం అను, తర్వాత కాలియం ఉరేటకం ఇంటికి వద్దు మాస్టర్ గారు అన్నారు. అలాగే ఇద్దాం అన్నాను. ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత నార్మల్ వచ్చింది ఫీవర్. ఇంకో గమ్మత్ ఏంటంటే ఆ కుర్రోడికి పచ్చిం పెట్టాలంటే మాస్ గారిని పిలిచి ఆ డాక్టర్ గారిని అడిగితే చెప్తారేమో పచ్చం, బుజ్జిగారు చెప్తే చాలా గమ్మత్తుగా ఉండదు. ఆ డాక్టర్ గారిని అడిగితే పచ్చిం చెప్తాను, డాక్టర్ గారిని కనుక్కొని చెప్తారా పచ్చం, చెప్తాను అన్నారు. మాస్టర్ అప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలే, అంటే తగ్గడం కావాలి ఆయనకి. అటువంటిది 21 డేస్లో టైఫాయిడ్ వన్, ఇది బ్యాప్టీషియం అన్నంతో టైఫాయిడ్ ఫీవర్ ప్యూర్. అంటే మాస్ గారి తనకి యాక్షన్ ఎలా ఉంటుందంటే కుర్రోడికి తగ్గాలన్నప్పుడు ఇతను ఏ రకంగానే బిహేవ్ చేసేవారు. అది తర్వాత ఇంకో కేసు ఏంటంటే మనకి పోలీ మ్యాస్ గారు అలా చేయగలిగారంటే అర్థం ఆయనలో సోరా లేదు కాబట్టి. ఎందుకంటే లేదా తన శిష్యుడిని ముందు డాక్టర్గా అవతల పేషెంట్ చూపెట్టి తాను వెనకాల కిట్టు పట్టుకుని వెళ్ళి నాన్ సెన్స్ అలా అయితే మాత్రం నా శిష్యుడిని ముందు పెట్టి పెడితే రేపు పొద్దున ఏమనుకుంటారనే సోరా లేదు. అందువల్ల మ్యాస్ గారు ఆ పని చేయగలిగారు. చాలామంది చేయలేని పని కదా అది. ఆయన గమ్మత్తుగా మాట్లాడినంటే ఆ ఎఫ్పిని సాగదీసి చెప్పవయ్యా అంటే ఆయనకు అర్థమైపోయింది అనమాట. ఫెర్రం ఫాస్ఫారికం దాంతో తగ్గిపోయింది. అంతకుముందు ఎఫ్పి ఇచ్చేవారు చాలాసార్లు, 6X పనిచేయలే. తర్వాత మనకి PCOD పోలిసిస్ట్ బావరీస్ డిసీజ్. ఇది కొన్ని కేసులు బుజ్జిగారు నేను కేసులు రాసామని ఇచ్చేవారు కానీ నాకు అర్థమైంది కాదు ఏ బేస్లో ఇస్తున్నారో నేను క్యాచ్ చేయలేకపోయాను. ఒక 15 కేసులు సిఫిలినం 10 mm, ఒక 15 కేసులు మెడూర్నం 10 mm. సిఫిలినం ఎందుకు ఇస్తున్నారు, మెడూర్నం ఎందుకు ఇస్తున్నారు బుజ్జిగాని అడదామంటే చాలా షెడ్యూల్ టైట్ షెడ్యూల్ అయింది డిస్పెన్సరీలో. నెంబర్ ఆఫ్ ఫోన్స్ తర్వాత కేసెస్ టైం ఉండేది కాదు. నేను అడగడానికి కూడా ఈ 11 అయిపోయింది ఇప్పుడే ఉంటాను అలా డిలే చేశాను, ఇంతవరకు అడగలేకపోయాను. అయితే నేను రాసిన కేసులే సిఫిలినం ఎందుకు ఇచ్చారు, మెడూర్నం ఎందుకు ఇచ్చారు. మొన్న ఇంతకు రాఘవ గారు చెప్పినాడు సిఫిలినం సిఫిలిటిక్ మయాజము, ఇన్నోసెంట్, లాస్ ఆఫ్ మెమరీ, తర్వాత ఫియర్నెస్, లోన్లీనెస్, తర్వాత మింగిలింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళది ఈజీగాను. ఇవి ఉండి PCOD ఉంటే సిఫిలినం 10 mm ఇచ్చేవారు. అలా కాకుండా మెడోనం, ఎగ్జైట్మెంటు, లాట్ ఆఫ్ టెంపర్మెంటు, తర్వాత వైలెంట్స్ నేచరు, పిల్లల్ని కొట్టడం, అందులో ఈ సిమ్టమ్స్ ఉంటూ ఈ సిఫిలిస్ హస్బెండ్కి సప్రెస్ అయితే దాని తర్వాత వచ్చే PCOD మెడోర్నం ఇచ్చేవారు. ఇలాగా మేము ఫాలో అయితే రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి. ప్రీవియస్ పెల్విక్ స్కాన్కి ఇప్పుడు పెల్విక్ స్కాన్ తీస్తే సైజ్ తగ్గుతుంది, కొన్న వాళ్ళకి కొంత క్యూర్ అవుతుంది కూడా PCOD. అంత ఈజీగా మాకు ఆయన ఎడ్యుకేట్ చేస్తారు. అది చదవాలంటే నేర్చుకోవాలంటే చాలా కష్టం. అందులో బుజ్జిగారితో మెడికల్ టూరు నేను రోజు ప్రతి నెల ఒక 15 రోజులు ఆయనతో 12 గంటలు ఉండేవాడిని. దాంతో ఆయన నాకు ఈ ఎడ్యుకేషన్ ఆయన ప్రసాదం చేశారనమాట. ఇలాగ PCOD కేసెస్ మాకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది, రిజల్ట్స్ కూడా బాగుంది. ఇదివరకు ఏంటంటే కాంప్లికేషన్స్ బ్యాక్ ఏక్, ఇన్క్లినేషన్ ఆఫ్ ఫుడ్ లేకపోవడం, టెండెన్సీ టు వామిట్, ఇవన్నీ ఉంటే ఈ PCOD వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఉండేవి. వాళ్ళు కూడా డైరెక్ట్గా సిఫిలినం కానీ 10 mm కానీ, అంటే మెడోనం 10 mm కానీ సిమ్టమ్స్ బట్టి మెంటల్ ఇల్నెస్ బట్టి చూస్తే రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి. ఇది PCOD బుజ్జిగారు ఇచ్చిన ప్రసాదం ఇది. అలాగే మాస్టర్ గారు ఒక మ్యారేజ్కి, అది వింటర్ సీజను, కారులో వెళ్తున్నారు.
వాళ్ళ తలకోలు ఎవరు వచ్చి మాస్టర్ గారిని రావాలి, వాళ్ళని ఇద్దరు కపుల్స్ని ఆశీర్వదించాలని చెప్తే మాస్టర్ గారిని తీసుకెళ్లారు కారులో. అప్పుడు నా మాస్టర్ గారిని ఇంట్లో భోజనం బయలుదేరారు. ఎందుకంటే ఎర్లీ అవర్స్ ముహూర్తం, ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఈ చివరి కూర్చున్న అబ్బాయికి అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి, అబ్బాయికి విపరీతమైన కడుపు నొప్పి, అన్బేరబుల్, అది అపెండిసైటిసా, ఏడ్చేస్తున్నాడు, గోల గోల చేస్తున్నాడు. ఈ చివరిన మాస్ గారు కూర్చున్నారు, మిగతా ఇద్దరు ఎవరో కూర్చున్నారు, వాళ్ళ తాలూకా అబ్బాయి తాలూకా వాళ్ళు. మందులు కిట్ లేదు, వీడు గోల గోల చేస్తాను 10 నిమిషాల నుంచి ఏడుస్తున్నాడు. మాస్ గారికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కారు రన్నింగ్లో ఉంది, లోపల లైట్లు లేవు, హెడ్ లైట్స్ తప్ప. వింటర్ సీజన్లో మాస్ గారు కోట్ వేసుకున్నారు, లోపల లైట్ లేదు కదా, మాస్ గారు ఏం చేస్తున్నారో ఎవరు తెలియదు. అయితే ఈ బటను నెమ్మదిగా తెంపేశారు, తెంపేసి ఆ నూలు పోగులు ఉంటాయి కదా నెమ్మది తీస్తారు, నూలు పోగులు తీస్తే స్మూత్గా తయారైంది. ఓ అబ్బాయి ఇది నోట్లో పెట్టుకో, చప్పరించు, మింగక, మళ్ళీ నేను తన 10 నిమిషాలు అడుగుతాను, నాకు ఇచ్చి అన్నారు. వీళ్ళెవరికి ఇవ్వలే, ఇతరే లేచి వాడు అబ్బాయి చేతికి ఇచ్చారు, మళ్ళీ ఇది నాకే ఇవ్వాలన్నారు. ఇలా మింగిస్తే చికాకు కదా, 10 నిమిషాలు ఓట మింగాడు. మింగిన తర్వాత ఏరా ఎలా ఉంది, కొంచెం తగ్గింది కానీ ఇంకా ఉందన్నాడు. అయితే మరొక 2 నిమిషాలు ఉంచి అన్నారు, 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఎలా ఉంది, తగ్గింది, నాకే ఇచ్చి, ఇచ్చిన తర్వాత ఆ కిటికీలో నుంచి విసిరిశారనమాట. వాడు కడుపున తగ్గిపోయింది, మళ్ళీ పెళ్ళికి వెళ్ళారు, అక్కడ భోంచేశాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, వాడికి ఏం కంప్లైంట్ లేదు. అంటే మందు లేకుండా ఆయన ట్రిక్స్తో ఎలా క్యూర్ చేశారన్నది చాలా అమోఘం అనమాట. అదేంటంటే వాళ్ళ సఫరింగ్ ఇటువంటి ద్రష్టలకి తెలుస్తుంది, ఆ హీలింగ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి. మాస్టర్ ఇంకేముంది దీనికి, మాస్టర్ గారు ఒక ఈ మధ్య ఒక మంత్రం నేను చూస్తే దాని తోలక డెఫినేషను బుజ్జిగారికి మాస్టర్ గారికి బాగా ఇంటికెడుతుంది. లయ వినాశినే ఉభయరోధనే లయగతం పునర్భవతి నో మృతం. ఇది మనసు లయం నుంచి మళ్ళీ వినాశం వరకు వెళ్ళిపోవాలట, అది ఈ మూర్తుల దగ్గర ఉన్నది అవి. అందుకే ఇటువంటి కార్యక్రమాలు ఈజీగా నేను కాకుండా మాస్టర్ గారి ద్వారా జరుగుతుందని అనుకున్నది. లయం అవుతుంది కానీ అక్కడ ఉండిపోక, వినాశం వరకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడిపో. ఇది బుజ్జిగారి దగ్గర సెంటి పెరెన్స్ అంటే మేము చూసింది ఇది. అది మేమే కాదు చాలామంది బుజ్జిగారు ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం కలినా మైండ్లెస్గానే చేసేవారు, మైండ్ది ఏనాడు చేయలేదని. అయితే వాడికి అలాగ క్యూర్ అయిపోయింది. తర్వాత ఇది ఒకటండి, ఇది మాస్టర్ గారిదే. అడ్వాన్స్ క్లాసులు అవుతున్నాయి, అడ్వాన్స్ క్లాస్ అవుతుండగా మీలో ఒక డాక్టర్ గారికి ఒక పేషెంట్ వచ్చాడు. మాస్టర్ గారు క్వశ్చన్ వేస్తున్నారు, సివియర్ హెడ్ఏక్, అన్బేరబుల్ హెడ్ఏక్, వీడికి ఏముంది ఇమీడియట్గా ఇస్తారు. ఒక అతను బ్రయోని అన్నాడు, ఒక అతను కాక్లెస్ ఇండికా, ఒక అతను కాఫియా స్పైజీలియా, ఒక అతను నేట్రమూర వేయాలండి అది నైట్ వేయాలండి అన్నాడు. బాగుంది అన్నారు మాస్టర్ గారు. బాగుందనేసరికి కొంతమంది చెప్పడం మానేశారు మిగతా డ్రగ్స్. అయితే నేట్రమూర నైట్ వేయాలండి, తగ్గకపోతే మ్యాక్ఫాస్ కూడా వేయాలండి అన్నాడు. ఆహా అన్నారు. ఒక 30 సెకండ్స్ మాస్టర్ గారు మౌనం వహించారు, వాళ్ళు ఏమన్నా తిన ఏ మందు వేయరాదు అన్నారు. ఏ మందు వేస్తారు, కాజేషన్ లేదు, మొడాలిటీస్ లేవు, స్లీప్లెస్నెస్సా, ఏమైనా టెన్షనా, డిప్రెషనా, అవేమో కనుక్కోకుండా బ్రయోనియా వెలిగేస్తావు, నేట్రమూర నైట్ వెలిగేస్తావు అంటే సరే వాళ్ళకి అర్థమైపోయింది, నవ్విస్తారు వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా. అలా మాస్టర్ గారు ఆ లైఫ్లో వాళ్ళు మర్చిపోలేరు. ఇంకా ఎవరైనా హెడ్ఏక్ అని వస్తే వెంటనే ఆగుతారు, దీనికి మిడ్రిమిడ్ కూడా చదవకపోయినా వాళ్ళకి అవగాహన అయిపోద్ది. తర్వాత నన్ను ఒకసారి బుజ్జిగారు పిలిచి కొన్ని కేసులో కాస్టికం సిక్స్ ఇస్తున్నాను, అలాగే 2-3 కేసులు ఇస్తే పిలిచారు. కాస్టికం సిక్స్ ఫ్రీక్వెంట్గా ఇవ్వద్దు, దాని ప్లేస్లో కేపీవి అన్నారు. అప్పటి నుంచి అంటే 1 వీక్ అయితే ఇస్తున్నాను కానీ 2 వీక్స్, 1 మంత్ అయితే కేపీ ఇస్తున్నది కదా, కాస్టికం అంత అప్పటి వరకు అప్పటి నుంచి ఇవ్వట్లేదు, రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇన్వాంటరీ యూరినేషను, లెఫ్ట్ సైడ్ ఏమైనా కొంచెం జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నా పెరాలిటిక్ కండిషన్లో ఇవ్వడం తప్ప కాస్టికం 30 కానీ కేపీ కానీ సిక్స్ ఇస్తున్నాం కానీ ఎక్కువ ఇవ్వట్లేదు, ఎక్కువ ఇవ్వద్దు అన్నారు ఆయన. కాస్టికం ఇస్తే 1 మంత్కి మెడిసిన్ ఇస్తే కాస్టికం బదులు ఆ ప్లేస్లో కేపీఏ ఇవ్వు, బాగా తగ్గుతుంది.
అంతేగాని వెంటనే రైట్ సైడ్ కంప్లైంట్స్ ఉన్నాయని కాస్టికము అలా ఇచ్చేవద్దు. దాని బదులు కేపీ బాగా రిజల్ట్స్ వస్తాయి. మరి ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి. కేపీ ఆసనం అంటే రేర్గా వాడుతున్నాం, కానీ బుజ్జిగారు చెప్పింది అయితే బాగా తగ్గించాను అన్నమాట. అంటే ఇవన్నీ డిస్పెన్స్లో మనం ఫాలో అవ్వాలి. ఒక కేసు ఒకటి కొత్తది రాసాం. అప్పుడు న్యూకోన్ ఉన్నారు మాస్టర్ గారు. రాసిన తర్వాత ఆయన ఎడ్యుకేటెడ్ బాగా, కేసు రాసిన తర్వాత అందులో డీటెయిల్స్ ఆయనకున్న కంప్లైంట్ చెప్పలే. చెప్పకపోతే మాస్టర్ గారు కేసు చూసి అంత పక్కనే అమలాపురం రాజుగారు కూడా ఉన్నారు, ఆయన పక్కన స్లిప్పులు రాస్తున్నారు. మేము ఫైల్స్ అందించే ఉన్నప్పుడు న్యూకోన్ ఉండేటప్పుడు డాక్టర్స్ చూస్తే చూశారు. చూసిన తర్వాత మాస్టర్ గారు అంతా స్కానర్ కదా, చూసి ఎలా ఉంది ఏంటంటే ఏవో చెప్పాడు. మిగతా కొన్ని డీటెయిల్స్ అడిగారు. అడిగితే అప్పుడు మాస్టర్ గారికి అవగాహన వచ్చింది సిఫిలిస్ సప్రెస్ అయ్యింది, ఆ సిమ్టమ్స్ పెట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవేం చెప్పలే కేస్ టేకింగ్లో. మాస్టర్ గారు అంతే చెప్పాడు. అప్పుడు రాజుగారిని పిలిచి వై ఫుల్లీ క్వాలిఫైడ్గా ఉన్నాడు వై అన్నాడు, ఈ కేసు ఫుల్లీ క్వాలిఫైడ్ అన్నారు. అంటే ఆయనే అనుకున్నాడు, ఆయనకి అంతకుముందు 3 డిగ్రీలు ఉన్నాయి, నేను చెప్పకుండా నా క్వాలిఫికేషన్ కోసం ఇతనికి ఎలా తెలిసిందని ఆయన నవ్వేస్తున్నాడు ఆ పేషెంట్. నేను అసలు చెప్పలేదు నాకు 3 డిగ్రీలు ఉన్నాయని, ఫుల్లీ క్వాలిఫైడ్ అని పక్కన చెప్తున్నారు, నా గురించి ఇతనికి ఎలా తెలిసిందని ఆయన గొప్పైపోతున్నాడు. అయిపోయిన అవి అందరూ నవ్వేసుకున్నారు. అంత అయిన తర్వాత మాస్టర్ గారు క్లెమైటిస్ మెర్క్సాల్ ఇది ఇచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు. అంటే మాస్టర్ గారి తరగా టెక్నిక్ ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే ఇది కాదు, అది రాజుగారికి మాస్ గారికి తప్ప మిగతా వాళ్ళు తెలియదు. ఆయనే అనుకున్నాడంటే నేను చెప్పలేదు చేయలేదు నాకు 3 డిగ్రీ ఉన్నాను అబ్బా అబ్బా అనుకున్నాడు అయితే ఎదురు పేషెంట్. ఇది ఒకటి ఆర్నాన్లో మాస్ గారు ఇచ్చింది. ఇది ఎవరైనా డాక్టర్ ఎలర్జిక్ ఆస్మా కానీ ఎనీ రెస్పిరేటరీ కేసెస్ కానీ బ్రాంకటిక్ కేసు కానీ 150 కేసులు ట్రీట్ చేశారు అనుకోండి, సక్సెస్ పొందాడు కరెక్టే. 151 కేసు వస్తే నేను అబ్బా 150 కేసులు ట్రీట్ చేశాను అన్నానికి వీల్లేదు అన్నారు. మొదట ఫస్ట్ కేసు నువ్వు ఎలా ట్యాకిల్ చేసావు, ఏ రకంగా శ్రద్ధతో తీసుకున్నావు, అదే శ్రద్ధతో నువ్వు ట్రీట్ చేయగలవా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో నాకేముందండి 150 కేసులు చూశాను ఇదొక పెద్ద లెక్క ఏం పర్వాలేదు అంటావా అన్నావంటే పడిపోతావు. ఇదే కాదు ఏ కేసు అయినా ఇంకోటి చెప్పారు, మీరు ఫస్ట్ స్టేజ్లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు స్పీడ్గా ఇస్తారు, హోమియోపతి నేర్చుకున్నప్పుడు రాను టైం తీసుకుంటారు, వెంటనే ఇచ్చారు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా వెంటనే పెన్ను పెట్టారు. అప్పుడు నాకు అనంతకృష్ణ గారు గుర్తుకొచ్చారు. ఏంటంటే బొంబాయి నుంచి కొన్ని కేసులు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే పలానా టైంలో 2 మీరు కేసు రాసిండని ఇతను మాకు చెప్తారు. ఆ చివరి రూమ్లో వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తాం వస్తారు, దగ్గర 2.5 అవర్స్ తీసుకుంటారు. ఎందుకు బొంబాయి నుంచి వచ్చారు మొత్తం స్టడీ, ఆయన తెలుసు ఏ మందు చేస్తే తగ్గిపోద్ది కరెక్ట్ మెడిసిన్ అని పంపించారే, మొత్తం ఎనాలిసిస్ చేసి దగ్గర 2.5 అవర్స్ ఒక కేసు తీసుకుంటారు. అది ఈ ఆర్గన్ ఎఫర్జమ్ చదివిన తర్వాత నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. అలాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ ట్రీట్మెంట్ కూడా జరగడానికి వీల్లేదు, చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయినా ఫెయిల్ అవుతాడు, అది మరి చూసుకోండి అని చెప్పేసి మనకు ఆర్గనాన్లో జారడానికి ఇలాగా ప్రతి హోమియోపతి డాక్టర్ అందులోనూ ఎల్లపతిను ఈ మిగతా ట్రీట్మెంట్స్ వేరును. ఇది ఇందాక హెపర్జమ్ మయాజమ్స్ గురించి ఎంత డీప్గా చెప్పారు, అది ఆ కాంక్రీట్ పడకపోతే హోమియోపతికి హీఈస్ అన్ఫిట్, అందులో మాస్ గారు క్లియర్గా చెప్పారు మయాజమ్ ట్రీట్మెంట్ మీద వెళ్ళాలి. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ గురించి ఉంది, వాడు బుజ్జిగారు చెప్పారు ఓపీఎం గాడైతే డబ్బులు తీసుకొని ఇంట్లో వీధిని మారుస్తారట, ఈ వీధి నుంచి ఆ వీధి, ఊర్లు పెద్ద ఊర్లు వెళ్ళడు, కాకినాడ రాజమండ్రి గుంటూరు అంతవరకు వెళ్ళడు, జస్ట్ స్ట్రీట్ మారుస్తాడు, వీటి దగ్గర చేతులు డబ్బులు అయిపోతే మళ్ళీ ఇంటికి వస్తాడు. ఈ చుబుర్కున్న వాడు జిల్లాలు మార్చేస్తాడు, మార్చి ఆడు వస్తాడు కానీ బాగా డబ్బులు అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. ఈ రెండు కూడా ఓపీఎం వాడుకును చుబుర్కున్న వాడికి కంపారిజన్ బాగా చెప్పారు, అది రెండే చుబుర్క్లోసిస్. ఇదోటండి, ఇందాక మన రాఘవ గారు చెప్పినట్టుగా, రాఘవ గారు చంద్రమోహన్ గారు చెప్పినట్టు
పిల్లల్లో చాలామంది మనం అబ్జర్వ్ చేస్తాం కానీ మరి మాస్టర్ గారు ఏ లైన్లో అబ్జర్వ్ చేశారనో తెలియదు. కేసు చాలా వండర్ఫుల్ కేసు అది. అమ్మాయికి 2 సంవత్సరాల వయసు పాప, విపరీతంగా ఏడుపు. ఎన్నింటికంటే సాయంత్రం 6:30 స్టార్ట్ చేసింది, సాయంత్రం 6:30 నుంచి ఏడుపు స్టార్ట్ చేసి రాత్రి 2 వరకు ఏడుపు కంటిన్యూ. వీళ్ళు విపరీతంగా హాస్పిటల్ తిప్పేశారు, పలానా చోటకి వెళ్ళండి, ఆల్ ఇంజెక్షన్లు ఏమిటంటే కాలిక్ ఇన్ స్టమక్ అని ఇంజెక్షన్ పొడియడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం చేస్తున్నారు. ఈ పిల్ల ఏడ్చిన కొలది ఆ పెద్దవాళ్ళు ఈ వేపు మీద ఊరుకమ్మా ఊరుకమ్మంటే ఇంకా కైకాయ నేర్చేది. అది కూడా డాక్టర్ చెప్పారు, అదేం కాదమ్మా, అది అక్కడేం లేదు, కడుపు నొప్పి విపరీతంగా ఉంది, బాధపడిపోతుందని చేస్తారు. ఎవరో తెలిసిన వాళ్ళు అలా కాదండి, ఇలాగ ఇక్కరాలు కృష్ణమాచార్య గారు ఉన్నారు న్యూకాన్లోనే, వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. అప్పుడు రాత్రి 3 అయింది, 3 అయితే మాస్టర్ తలుపు కొడితే మాస్టర్ గారు తలుపు తీశారు. ఏంటండి ఇలాగ ఎప్పటి నుంచి? సాయంత్రం 6:30 స్టార్ట్ చేసిందండి, ఏడుపు ఆగట్లేదు, కంటిన్యూస్గా ఏడుపు. ఎన్ని చేసినా మంద వాళ్ళు ఏంటంటే ఏడుచిన కొలది వీపు మీద చరుస్తున్నారు, ఊరుకమ్మ ఊరుకమ్మన్న, దాంతో ఇంకా కైకేయం ఉంటుంది పిల్ల, ఇంకా ఏడుస్తుంది. ఫాదర్ని పిలిచారు. వింటర్ సీజన్ అన్నమాట, లోపల గౌన్ ఉంది, పైన స్వెటర్ వేశారు. ఆ స్వెటర్ తీయమన్నారు, తీస్తారు. మాస్టర్ గారు వీపెన్కి చూశారు, ఇగో గుండి లేదు, పిండి పెట్టారు, ఆ పిండి ఊడిపోయింది. పిల్ల ఏడుస్తున్న కొలది ఊరుకో ఊరుకో ఊరుకుంటే ఆ పిండి గుచ్చుకుంటుంది, గుచ్చుకుంటే పెద్ద డాక్టర్లు అందరూ పెద్ద పెద్ద మందులు వేసేస్తున్నారు, ఏ పెద్ద ఏడుపు ఏడుస్తుందని. మాస్టర్ గారు చూడండి, అది యా మహాత్ములకి ఎలా తెలుస్తుంది ఆ లాంగ్వేజ్. ఆ పిల్ల సఫరింగ్ ఏమీ కాకుండా ఏమైనా ఆలోచించారో ఏమీ లేదు, ముందు వచ్చిన వెంటనే ఫాదర్ని పిలిచి ఆ స్వెటర్ ఇప్పు అన్నారు. ఏంటంటే స్వెటర్ ఇప్పమన్నారు, చలికాదం కదా, ఇప్పు పర్లేదు అన్నారు. మళ్ళీ వెంటనే వీపీఎన్కి చూశారు, ఆ పిండి ఊడిపోయింది, అది గుచ్చుకుంటుంది ఇలాగను, గుండు లేదని పిండి పెట్టారు. ఈ స్వెటర్ వేయకపోతే వీళ్ళు తెలిసేదేమో, స్వెటర్ వేయడంతో ఆ బ్లడ్ వచ్చినా ఎక్కువ రావట్లే, ఆ గౌండ్గా అంటుకుంది. 2 దగ్గర ఫ్యూ అవర్స్ ఏడ్చింది, ఏమీ లేదని మొత్తం గౌన్ ఇప్పించి ఫెర్రం ఫాసన్ను క్యాలెంజల టింజ 2 అప్లై చేసి హైపర్గా 200 ఇచ్చారు. హైపర్ వేసి క్యాలెండర్ పెడితే మళ్ళీ కయ్యమన్నది, మళ్ళీ కయ్యమంటుందండి, ఏ లేదు క్యాలెండర్ మందు వేసాం అంటించాం లోప పైకి, దానివల్ల మంట తప్ప ఇంకేం లేదు, ఆగుతుందండి, వెళ్ళిపోయారు, ఇంకేం లేదు. అంటే ఆయన తాలూకా భావన బట్టి అంటే వాళ్ళ సఫరింగ్ వీళ్ళు తెలిసిపోద్ది. ఇది డాక్టర్స్, డాక్టర్స్ కదా, హీలర్స్ కదా వీళ్ళు, డాక్టర్స్ నుంచి దాటిపోయారు వాళ్ళు ఇప్పుడు. ఇలాగ ఇంకో కేసు అండి, ఒక అమలాపురం అప్పుడు మెడికల్ టూర్ వెళ్ళాం బుజ్జిగారితో, క్రానిక్ సోరియాసిస్ కేసు, వెరీ క్రానిక్. అది యాక్చువల్గా ఇంకొక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత క్రానిక్ అవ్వాలి ఆయనకి. హోమియో అంటే అంతకుముందు ఎలాపతి శుభ్రంగా వాడేస్తాడు, వాళ్ళు విపరీతంగా మెడిసిన్స్ ఇచ్చేస్తే ఏం రెస్పాన్స్ లేదు, పొన్న రెస్పాన్స్ లేదని ఊరుకుంటే బాగున్నాను. ఎవరో చెప్పారు ఇది కరెక్ట్గా హోమియోపతి వాడాలి, హోమియోపతి వాడితే తగ్గుతుందంటే ఎవరో హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేశారు. చేస్తే ఆయన సోరణం సీఎం, ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, అలాగ 45 డేస్ ఇచ్చాడండి. అంతకుముందు కొంచెం బాగుండదు స్కిన్, ఇలా పట్టుకున్నా అయ్యేది కాదు, బుజ్జిగా దగ్గరికి వచ్చే టైంకి ఇలాగంటే చర్మం ఊడిపోతుంది మొత్తం, డెలికేట్ ఇక్కడ ఫోర్ హెడ్ నుంచి బాటం వరకు కూడా మనిషి ఏం లేదు, చర్మం లేదు, ఊడిపోయింది. ఇలా కాల్చితే చర్మం ఎలా ఉడికిపోద్దో అలా ఊడిపోయి వచ్చాడు. 52 ఏళ్ళు ఉంటాయి. ఏం చేస్తారు బుజ్జిగారాయన, మీరు తగ్గిస్తారని ఎవరు చెప్పారండి వచ్చాడు, ఏం తగ్గిస్తారు? అప్పుడు బుజ్జిగారు చూసి, నేను మందు ఇచ్చినన్నాళ్ళు నువ్వు వేరే మందు వాడకూడదంటే ఇస్తాను, నా ఇవ్వండి, ఇప్పుడు అన్ని మందులు వేడండి, అలా నేను నా బాడీ సింక్ అయిపోయింది. రాజుగారిని పిలిచి ఇతనికి ప్లాసిబో 200 రోజు 1, రాత్రి 1, ఇది తప్ప ఇంకా ఏ మందు ఇవ్వద్దు అన్నారు. మళ్ళీ నేను వచ్చేవారు కూడా మళ్ళీ నేను నెక్స్ట్ మెడికల్ టూర్ వస్తాను, అంతవరకు ఏమి ఇవ్వద్దు. అంటే ప్లాసిబో రాజుగారు ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ వెళ్ళిపోయి డిస్పెన్స్ అయిన తర్వాత ప్లాసిబో ఇవ్వడం ఒక ఆర్ట్ అని రాజుగారు ఆ డిస్పెన్సరీ స్టాఫ్కి ఎవరైతే మందులు కడతారో వాళ్ళకి ఈ ప్లాసిబో లేకుండా మనం ఏ ట్రీట్మెంటు ఏ డిస్పెన్సరీలో ఇవ్వలేము, ఇది చాలా అద్భుతమైన ఔషధం, ఇది మాస్టర్ గారు ఇచ్చిన ప్రసాదం అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం 10 ఎంఎం ఇచ్చామనుకోండి వారం రోజులు తగ్గదు,
తగ్గలేని మాత్రం ముందు మార్చక్కర్లేదు, దీని మీద మెయింటైన్ చేయండి. 2 వీక్స్ మేము బుజ్జిగా దగ్గర క్లియర్గా చూసాం, 2 వీక్స్ 3 వీక్స్లో రెస్పాన్స్ వస్తుంది. అది ఏముంటుంది, ఈ ప్లాస్మో వర్క్ చేసింది అనిపిస్తుంది, కానీ 10 mm వర్క్ చేసేసరికి 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ 1 మంత్ కూడా పట్టవచ్చు. బుజ్జిగారు అయితే టిష్యూ షాల్స్ కూడా ఇచ్చేవారు కాదు. తర్వాత మరి నేను టూరు వెళ్ళను లేదు, ఆయన రాలేదు. తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు, మరి నెక్స్ట్ మంత్ వచ్చాడో లేదు. అంటే బుజ్జిగారు అడిగారు రాజుగారు, ఏమైనా రెమెడీ ఇస్తే బాగుండు, ఏం రెమెడీ ఇస్తావు, ఏం రెమెడీ ఇచ్చినా ఆయనకి పనిచేయదు, బాడీ కంప్లీట్గా ఏమిటంటే ఇప్పుడు మెడిసిన్లో ఏమి ఇవ్వకుండా ఉంటే చూద్దాం ఏమైనా బయటపడతాడేమన్నా. అందుకే ఇచ్చానంటే రాజుగారు కూడా సరే అని చెప్పేసి ఊరుకుంటాం. ఆ ప్లాస్మో తాలూకా వర్కౌట్ ఎలాగ ఉంటుందని మన డిస్పెన్స్ స్టాఫ్కి చెప్పారు. వాళ్ళు కూడా జాగ్రత్త, ప్లాస్మా అంటే ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు కూడా. అంటే హయ్యర్ డోస్ ఇచ్చిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, ఒకసారి రాజుగారు ఉండరు, ఎవరు కేసు చూస్తారు, చూసిన తర్వాత వెంటనే మందులు మార్చేస్తారు. అలా మార్చొద్దు అనేవారు బుజ్జిగారు, రాజుగారు కూడా అలా ఫాలో అయ్యారు. వాసుదేవ మనకి లంచ్ టైం అయింది, 1 గంట అయింది. వాసుదేవ ఏ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే మాస్టర్ గారు ఏ కేసు ఎలా ట్రీట్ చేశారు, బుజ్జిగారు ఎలా ట్రీట్ చేశారని రికార్డు జాగ్రత్తగా చేసి త్రినాథ్ గారు మనకి ప్రజెంట్ చేశారు. చాలా ఉన్నాయి ఇలాంటివి, ఇది అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే పేషెంట్ రాగానే ముందు మనీ ఇచ్చేయాలని కాదు, ఏంటి సిచ్యువేషన్ అనేటువంటిది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది యూజ్ ఆఫ్ కామన్ సెన్స్ అనేటువంటిది, అది మాస్టర్ గారు ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటిది. పైగా మాస్టర్ గారు క్లాసులు చెప్పేప్పుడు కూడా ముందు నోట్స్ రాసుకునేవారు, అలాగే ఓసారి కేస్ షీట్ రాసేవాళ్ళు లేకపోతే ఆయన కేస్ షీట్ రాసి మరీ మంది ఇచ్చేవారు. ఓసారి మా పక్కన వాళ్ళు అడిగారు మాస్టర్ని, మీరు కేస్ షీట్ రాయడం ఎందుకండి, మీరు ఇలా చూస్తాం చూడంగానే తెలిసిపోతుంది కదా అని. నేను పిచ్చి వేషాలు వేయకండి, కేస్ షీట్ రాయకుండా మంది ఇవ్వదని హ్యాండ్మెన్ గారు చెప్పారు. నేను కేస్ షీట్ రాయకుండా నేను చూసి మంది ఇచ్చానుకోండి, మీరు రేపు పొద్దున ఫేస్ రీడింగ్ అవి అని చెప్పి మీరు అన్నీ చేసి కేస్ రీడింగ్ రాయకుండా మీరు ఇలాంటి ఎరవేషాలు వేస్తారు, ఎందుకంటే నేను ఇచ్చాను కదా మీరు కూడా చేస్తారా పని. కానీ నేను కూడా కేసు అర్థం చేసుకుంది మంది ఇవ్వను, మీరు కూడా అలాంటి వేషాలు వేయకండి, అందుకని సిస్టమేటిక్గా వర్క్ చేయండి కానీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల మనకి తెలిసినటువంటి కూడా మాస్టర్ గారు బుజ్జిగారు ఎవరైనా ఒక 5 ఏళ్ళ పాటు ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే మనం అయితే వెంటనే మందు ఇచ్చేస్తాం, పోలే 5 సంవత్సరాలు రాలేదు కదని. బుజ్జిగారు మెడిసిన్ ఏది ఆయన వాళ్ళు ఏమన్నారు, మీరు పాత మంది ఇచ్చారు కదా అది పనిచేసింది, అది ఇచ్చాను చాలన్నా ఇచ్చేవారు కాదు, మాకు కూడా అలా ట్రైన్అప్ చేసేవారు. మళ్ళీ రీక్వెస్ట్ చేసి ఏ రెమెడీ సూట్ అవుతుందో ఆ రెమెడీ ఇచ్చి మళ్ళీ టోటల్గా ఈ 5 ఇయర్స్లో నీ హెల్త్ ఎలా ఉండేది అవన్నీ కనుక్కొని రీకేసింగ్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు కూడా మాకు అదే ప్రాసెస్లో వెళ్తుంది. 5 ఏళ్ళ తర్వాత నాకు ఇచ్చేయండి తగ్గింది కదా నేను ఫీజు ఇచ్చేస్తానని నో ఇచ్చేవారు కాదు, రీకేసింగ్ డెఫినెట్గా చేయించేవారు. మన సెంటర్స్ అది ఒకటి నేర్చుకోవాలి. ఇంకొకటి బుజ్జిగారు ఒక్క నిమిషం విజయవాడ నుంచి వెంకటేశ్వర గారు అని ఒక అతను వచ్చారు, లావుకుంటారు ఆయన, ప్రతి సర్వీస్ చేసేవారు. ప్రతి ఎప్పుడైనా ఆదివారం నెలకు ఒకసారి బుజ్జిగారి దగ్గరికి వచ్చి మందు తీసుకుని వెళ్ళేవారు. ఆయన ఎదురుగా కూర్చుంటుండగా ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆ పలానా పేరు చెప్పారు బుజ్జిగారు, ఆ పేరు విన్నాడు ఇతను. ఆ పలానా వల్ల మీకేం కావాలంటే ఇలాగ పలానా మందు అయితే చెప్పారు అయిపోయింది. బుజ్జిగారు అతను మందిస్తున్నారు మీరు, ఆ డిస్పెన్సరీలో సర్వీస్ చేయడు, ఏదో ఎప్పుడో వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు, వాళ్ళకి ఏం మందిస్తారని మనం అంటే వెంకటేశ్వర గారు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అవకాశం ఉంటే డిస్పెన్సరీకి వస్తారు, వాళ్ళు వాలంటీర్స్ అంటే ఎక్కడో జాబ్ చేసుకొని అవకాశం చూసుకొని వస్తుంటారు, వాళ్ళని మీరు అలా కామెంట్ చేయకూడదు, ఇది డిస్పెన్సరీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం అది. వాళ్ళకి అవకాశం ఉంటే వస్తారు, వచ్చినప్పుడు వద్దనకుండా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, రానప్పుడు ఎందుకు రాలేదని క్రాస్ చేయడం మనకు రైట్స్ లేవు. మీరు పెద్దవాళ్ళు, మీరు ఇంతవరకు అక్కడ సర్వీస్ చేసి ఈ మాట అన్నారంటే నాకు ఆశ్చర్యం ఉందంటే ఆయన రియలైజ్ అయ్యారు, ఈ మధ్య పోయారు అనుకుంటాను. అది నేను ఎందుకో బుజ్జిగారిని కన్సల్ట్ చేయడానికి ఏదో కేసు క్రానిక్ కేసుకి ఇలా వస్తే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతున్నారు, ఓహో ఇది ఎలర్ట్గా ఉండాలని అనుకున్నాను నేను. వాసుదేవ వాసుదేవ కిందన అన్నపూర్ణాలయంలో భోజనం ఏర్పాటు చేయబడింది, అందరూ కూడా ప్రసాదం తీసుకుని మళ్ళీ